అక్రమంగా హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి గజ్వేల్ తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఏసీపీ బి శ్రీనివాసరెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి మార్గదర్శకంలో బువారా మీదుగా గజ్వేల్ ప్రాంతానికి KA 39 80 77 లారీలో పీడిఎస్ రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీ నగర్ లో నివాసముండే ఫయాద్ గజ్వేల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణలో తెలిపినట్లు ఏసీబీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఫయాద్ రత్నాకర్ అనే వ్యక్తులపై గతంలో కూడా 2 కేసులున్నట్లు స్పష్టం చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజలు గ్రహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 4,38,500 24 రూపీస్ కేజీ ఉందంట. అది బహిరంగ మార్కెట్లో 17.5 టన్నులు అంటే 175 క్వింటాల్. గజ్వేల్ వెళ్తున్నాయి. రత్నాకర్ పైన కూడా అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు అప్స్కానింగ్ ఉన్నారు, రత్నాకర్ ఫయాజ్ అప్స్కానింగ్లో ఉన్నారు. ఈయన రాజశేఖర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రత్నాకర్ బిజినెస్ తెలియదు, కిరాణం అనుకుంటా, పట్టుకొస్తే తెలుస్తుంది. ఇతనికి తెలిసింది అంతవరకే కలెక్ట్ చేసేది ఫయాజ్ కలెక్ట్ చేసి రత్నాకర్కి అమ్ముతుండడం. మధ్యలో అయిన ట్రాన్స్పోర్టర్ ఆ లారీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి రెవెన్యూ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టీఎస్ రైస్, గాంజా, మాదక ద్రవ్యాల గురించి పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు సిపి అవినాష్ మహంతి సార్ ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు ఆదేశాల అనుగుణంగా మా మెడిషల్ టీమ్ మరియు ఎస్ఓటీ టీమ్స్ సిసిఎస్ అందరు కూడా పెద్ద ఎత్తున అసంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడిషల్ టీమ్ శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడిషల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కన్లకవేలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 39 8077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు ఒడబాల్కర్ రాజశేఖర్ ఈయన కర్ణాటక స్టేట్ అతను లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీ నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వేల్లో ఉన్న రత్నాకర్ అలియా సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అణగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.